వెల్కమ్ టు అక్షర మెడికేషన్స్. ఇండియన్ జాగ్రఫీలోని సిక్స్త్ లెసన్ అయిన భారతదేశం, భారతదేశంలోని నదులు గురించి ఇప్పుడు మనం చూద్దాం. నదుల యొక్క అధ్యయనాన్ని పోటమాలజీ అంటారు. భారతదేశంలోని నదులలో 77% నదులు బంగాళాఖాతంలో కలుస్తుంటే మిగతా 23% నదులు అరేబియా మహాసముద్రంలో కలుస్తున్నాయి. భారతదేశంలో మొత్తం 3 రకాల నదీ వ్యవస్థలు కలవు. మొదటిది హిమాలయ నదీ వ్యవస్థ, ద్వీపకల్ప నదీ వ్యవస్థ, అంతర్భూభాగ నదీ వ్యవస్థ. మొదటిది హిమాలయ నదీ వ్యవస్థ గురించి ఇప్పుడు మనం చూద్దాం. హిమాలయ నదీ వ్యవస్థలో ఉన్న నదులు యవన నదులు. వీటిని 4 రకాలుగా విభజించవచ్చు. అవి హిమాలయాలు ఏర్పడకముందు ఉద్భవించిన నదులు, పూర్వవర్తిత లేదా పూర్వ హిమాలయ నదులు అని వీటిని అంటారు. ఉదాహరణ సింధు, బ్రహ్మపుత్ర, అలకనంద, గండక్, కోసి మరియు అరుణా నదులు. హిమాలయాలు ఆవిర్భవించిన తర్వాత ఉద్భవించిన నదులను అంతర్వర్తిత నదులు అని అంటారు. వీటిలో హిమాద్రి నదులుగా గంగా, గండక్, తీస్తా మరియు కాళి, హిమాచల్ నదులుగా రావి, బియాస్, జీలం, చీనాబ్, శివాలిక్ నదులుగా ఇండస్ మరియు సోలాని కలవు. మొదటిగా సింధు నది గురించి చూద్దాం. సింధు నది టిబెట్లోని గర్తాంగ్చు అనే హిమానీ నదంలో జన్మిస్తుంది. ఈ ప్రదేశం మానసరోవరానికి సమీపంలో కలదు. టిబెట్ భారతదేశం మరియు పాకిస్తాన్ గుండా 2280 కిలోమీటర్లు ప్రయాణించి కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. భారతదేశంలో సింధు నది పొడవు 709 కిలోమీటర్లు. ఈ నది భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో మాత్రమే ప్రవహిస్తుంది. భారతదేశంలోకి సింధు నది దాన్చౌక్ అనే చోట ప్రవహిస్తుంది. సింధు నదిలో కుడివైపు నుంచి కలిసే ఉపనదులు జస్కార్, డ్రాన్, షియోక్, షిగర్, గిల్గిత్, పుంచాతోచి. సింధు నదిలో ఎడమ వైపు నుంచి కలిసే ఉపనదులు జీలం, చీనాబ్, రావి, బియాస్ మరియు సట్లేజ్. మొదటిగా సింధు నది ఉపనది అయిన జీలం గురించి చూద్దాం. ఈ జీలం నది మొత్తం పొడవు 725 కిలోమీటర్లు. ఈ నది యొక్క ప్రాచీన నామం వితస్త. ఈ నది పిర్పంజల్లోని వెరినాగ్ వద్ద జన్మిస్తుంది. ఇండియా మరియు పాకిస్తాన్ సరిహద్దుగా ప్రవహిస్తుంది జీలం నది. భారతదేశంలో తక్కువగా ప్రయాణించే ఒక నది ఈ జీలం నది. ఈ జీలం నది వలన ఊలార్ సరస్సు ఏర్పడుతుంది. ఈ ఊలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో కలదు. చీనాబ్ హిమాచల్ ప్రదేశ్లోని బార్లాప్ చల కనుమల వద్ద చీనాబ్ నది జన్మిస్తుంది. అత్యధిక నీటిని తీసుకువచ్చే సింధు నది ఉపనది ఇది. ఈ నది మొత్తం పొడవు 1800 కిలోమీటర్లు కాగా భారతదేశంలో 1180 కిలోమీటర్లు ఈ నది ప్రవహిస్తుంది. మూడోది రావి నది. రోహతాంగ్ కనుమ వద్ద ఈ రావి నది జన్మించింది. ఈ నది మొత్తం పొడవు 725 కిలోమీటర్లు. లాహోర్ నగరం ఈ నదీ తీరాన కలదు. సట్లేజ్ నది, ఇది రాకా సరస్సు వద్ద జన్మించింది. మొత్తం పొడవు 1450 కిలోమీటర్లు. భారతదేశంలో దీని పొడవు 1050 కిలోమీటర్లు. సింధు నది యొక్క ఉపనదుల్లో భారతదేశానికి ఎక్కువ ఉపయోగపడుతున్న నది సట్లేజ్. తర్వాత బియాస్. రోహతంగ్ కనుమ వద్ద గల బియాస్ కుండ్ వద్ద జన్మించి పాంగ్ వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది. ఇది పూర్తిగా భారతదేశంలో ఉన్న సింధు నది యొక్క ఉపనది. దీని మొత్తం పొడవు 465 కిలోమీటర్లు. సింధు నది ఉపనదులలో అతి చిన్నదైన నది ఇది. బ్రహ్మపుత్ర, ఇది టిబెట్లోని కైలాస శ్రేణిలోని మానసరోవరం సమీపంలో షమ్యంగ్డన్ అనే హిమనీ నదం నుంచి జన్మిస్తుంది. బ్రహ్మపుత్ర నది మొత్తం పొడవు 2900 కిలోమీటర్లు. భారతదేశంలో 885 కిలోమీటర్లు గంగా బ్రహ్మపుత్ర 885 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. గంగా మరియు బ్రహ్మపుత్రాలు సంయుక్తంగా కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాను ఏర్పరుస్తాయి. దీనినే సుందర్బన్స్ డెల్టా అని అంటారు. అస్సాంలో బ్రహ్మపుత్ర నది ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధార దీవిని ఏర్పాటు చేస్తుంది. దీని పేరే మజులీ దీవి. ఇది సింధు నదికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది. అసోంలో బ్రహ్మపుత్ర వలన భయంకరమైన వరదలు సంభవిస్తాయి. కాబట్టి దీన్ని
అస్సాం దుఃఖదాయిని అంటారు. పురుషుని పేరుతో వ్యవహరించబడుతున్న ఏకైక నది బ్రహ్మపుత్ర నది. భారతదేశంలో నీటి పరిమాణంలో పెద్ద నది బ్రహ్మపుత్ర నది. భారతదేశంలో అతిపెద్ద నది గంగానది. ఇప్పుడు గంగానది గురించి చూద్దాం. గంగానది అలకనంద మరియు భాగీరథి అనే నదుల కలయిక వలన ఏర్పడుతుంది. అలకనంద ఉత్తరాఖండ్లోని అలకాపురి నందు, భాగీరథి గంగోత్రి నందు జన్మించి దేవప్రయాగ వద్ద కలుసుకొని గంగానదిగా మారతాయి. గంగా బ్రహ్మపుత్రలు కలుసుకునే చోటు గెలుండో. ఈ ప్రాంతం బంగ్లాదేశ్లో కలదు. గంగానది యొక్క మొత్తం పొడవు 2525 కిలోమీటర్లు. మన దేశంలో 2415 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. గంగానది యొక్క ఉపనదులు దక్షిణం నుంచి ప్రవహిస్తూ గంగకు ఉత్తరంలో కలిసిన నదులు గండక్, గాగ్రా, కాళి మరియు కోసి. ఉత్తర దిశగా ప్రవహిస్తూ గంగకు దక్షిణంగా కలిసిన నదులు యమున, చంబల్, బెట్వా మరియు కెన్. ఇవే కాక సోన్, దామోదర్, ట్రాన్స్ మరియు సింధు నదులు గంగానదుల యొక్క ఉపనదులుగా కలవు. యమున, ఇది యమునోత్రిలోని యమునోత్రి అనే హిమాలయ నదం వద్ద జన్మిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ వద్ద ప్రయాగ వద్ద యమున నది గంగానదిలో కలుస్తుంది. భారతదేశంలో అతి పొడవైన ఉపనది యమున. యమున నది పొడవు 1376 కిలోమీటర్లు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ 4 రాష్ట్రాలు గుండా యమున నది ప్రవహిస్తుంది. 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళ ఈ యమున నదికి జరుగుతాయి. ఈ కుంభమేళ మరియు మహాకుంభమేళ జరిగే ప్రదేశాలు నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్ మరియు అలహాబాద్. చంబల్ నది. మధ్యప్రదేశ్లోని మౌ అనే చోట చంబల్ నది జన్మిస్తుంది. ఇది యమునా నదిలో కలుస్తుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ఉత్తర దిశలో ప్రవహిస్తుంది. బెట్వా మధ్యప్రదేశ్ గ్వాలియర్ సమీపంలో కైమూర్ కొండలో జన్మిస్తుంది. దామోదర్ నది, ఇది చోటా నాగపూర్ పీఠభూమిలో జన్మించి హుగ్లీ నదిలో కలుస్తుంది. దీనినే బెంగాల్ దుఃఖదాయిని అంటారు. కోసి, నేపాల్, టిబెట్, సిక్కిం సరిహద్దులలో జన్మిస్తుంది. ఇది కాంచనగంగ శిఖరాన్ని తాకుతూ ప్రవహిస్తుంది. దీని వరదల వలన దీనిని బీహార్ యొక్క దుఃఖదాయిని అంటారు. గంగానది ప్రత్యేకతలు. భారతదేశంలో పొడవైన నది గంగానది. గంగానది భారతదేశం యొక్క జాతీయ నది. భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నది కూడా గంగానది అని చెప్పచ్చు. ఇప్పుడు ద్వీపకల్ప నదీ వ్యవస్థ గురించి మనం చూద్దాం. ఈ ద్వీపకల్ప నదులు అంతర్వర్ణిత రకానికి చెందినవి కాబట్టి హిమాలయ నదుల కంటే ఇవి ఎక్కువ వయసు కలిగి ఉన్నవి. ఈ నదులపై జలపాతాలు అధికం. ఇవి నౌకాయానానికి అనుకూలం కాదు. తూర్పుకు ప్రవహించే నదులు ఈ నదులు. మొదటిది గోదావరి. ఈ గోదావరి నది ద్వీపకల్ప నదుల్లో అతిపెద్దది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జన్మిస్తుంది. గోదావరి యొక్క మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. ఆంధ్ర మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో 770 కిలోమీటర్లు గోదావరి అనేది ప్రయాణిస్తుంది. సముద్రంలో కలిసే ముందు గోదావరి 7 పాయలుగా విడిపోతుంది. అది వశిష్ట, వైనతేయ, గౌతమి, కౌశిక, ఆత్రేయ, తుల్య, భరద్వాజ. గౌతమి మరియు వశిష్ట మధ్యగల ప్రాంతాన్నే కోనసీమ అని అంటారు. గోదావరి యొక్క ఉపనదులు మంజీర, ప్రవరమూల, కిన్నెరసాని, ప్రాణహిత, పెన్గంగ, ఇంద్రావతి, శబరి మరియు సీలేరు. ఇప్పుడు కృష్ణానది గురించి చూద్దాం. ద్వీపకల్ప నదులలో రెండవ పెద్ద నది కృష్ణానది. పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వర్ వద్ద కృష్ణానది జన్మిస్తుంది. దీని మొత్తం పొడవు 1400 కిలోమీటర్లు. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల గుండా ప్రవహిస్తుంది. కృష్ణానది విజయవాడకు 65 కిలోమీటర్ల దిగువన పులిగడ్డ వద్ద 2 పాయలుగా చీల్తుంది. ఈ 2 పాయల మధ్య ఉన్న ప్రాంతమే దివిసీమ. వివాదాస్పద ఆల్మట్టి డ్యామ్ కృష్ణానదిపై కర్ణాటకలో కలదు. కృష్ణానదికి తుంగభద్ర ఒక ముఖ్యమైన ఉపనది. కృష్ణానదినే శిల్పుల నది అని కూడా పిలుస్తారు. ఈ కృష్ణానది కృష్ణా జిల్లాలోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మహానది, ఇది ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలోని
సిహాహా వద్ద జన్మిస్తుంది. దీని మొత్తం పొడవు 877 కిలోమీటర్లు. దీని ముఖ్య ఉపనదులు హిప్, మండో, హసుడో, షియోనాడ్. కావేరి కర్ణాటకలోని కూర్గు జిల్లాలోని బ్రహ్మగిరి పర్వతాల్లోని తలై కావేరి వద్ద కావేరి నది జన్మిస్తుంది. మొత్తం పొడవు 805 కిలోమీటర్లు. భారతదేశంలో ఉన్న నదులలో 90 నుంచి 95 వరకు నీటిని వినియోగించబడుతున్న ఏకైక నది కావేరి నది. కావేరి నది నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాలు రెండు ఋతుపవనాల వల్ల నీటిని పొందుతుంది. ఈ నదీ పరివాహక ప్రాంతంలో అత్యంత ప్రధానమైన జిల్లా తంజావూర్. ఈ తంజావూర్ జిల్లా తమిళనాడులో కలదు. కేరళ మరియు తమిళనాడుల మధ్య తీవ్ర వివాదమైన మల్లు పెరియార్ డ్యామ్ ఈ నదిపై కలదు. తమిళనాడులోని మైదానాలకు ప్రవహించే ముందు కావేరి నది శివసముద్రం అనే జలపాతాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత పెన్నా నది, దీన్నే పినాకిని అంటారు. మొత్తం పొడవు 600 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం పొడవు 595 కిలోమీటర్లు. ఈ నదిని రాయలసీమ జీవకళ అంటారు. పశ్చిమానికి ప్రవహించే నదుల గురించి మనం ఇప్పుడు చూద్దాం. నర్మదా నది పశ్చిమానికి ప్రవహిస్తున్న నదుల్లో అతిపెద్ద నది. నర్మదా నది వింధ్య సాత్పుర మధ్యగల పగుల్లో కూడా నర్మదా ప్రవహిస్తూ ఉంటుంది. మధ్యప్రదేశ్లోని అమరకంటక్ వద్ద నర్మదా నది జన్మిస్తుంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు గుజరాత్లలో నర్మదా నది ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. భారతదేశంలో ఎక్కువగా ఆనకట్టలు నర్మదా నదిపై నిర్మించడం జరిగింది. మొత్తం 29 ఆనకట్టలు నర్మదా నదిపై నిర్మించారు. నర్మదా నది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశాన్ని వేరు చేస్తూ ఉంటుంది. ఈ నర్మదా నదినే మార్బుల్ రివర్ అని కూడా అంటారు. తప్పతి నది పశ్చిమానికి ప్రవహించే రెండవ నది. తప్పతి నది మధ్యప్రదేశ్లో తప్పతి నది జన్మిస్తుంది. ఈ నది సాత్పుర అజంతా పర్వతాల మధ్య ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నది యొక్క ఉపనదులు పూర్ణ, బేతుల్, పాట్కి, కాప్రా. సబర్మతి నది ఇది రాజస్థాన్లో జన్మిస్తుంది. దీని పొడవు 300 కిలోమీటర్లు. అంతర్భూభాగ నది వ్యవస్థ గురించి ఇప్పుడు మనం చూద్దాం. కొన్ని నదులు సముద్రాలు చేరాక మధ్యలో ఇసుక రేణువులతో ఉప్పు నీటి సరస్సులతో అంతమవుతాయి. వీటిని అంతర్భూభాగ నదులు అంటారు. భారతదేశంలో ఈ తరహా నదులు రాజస్థాన్లో కలవు. కేఎల్ రావు నదుల వర్గీకరణ ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ప్రధాన నదులు 20,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఆయకట్టు కల నదులనే ప్రధాన నదులు అని అంటారు. ఇది 14% నదులతో 85% ఆక్రమిస్తున్నది. సింధు, బ్రహ్మపుత్ర, గంగా, కృష్ణ, గోదావరి మొదలుగునవి ప్రధాన నదులు. మధ్య తరహా నదులు 2,000 నుంచి 20,000 చదరపు కిలోమీటర్ల ఆయకట్టు కల నదులనే మధ్య తరహా నదులు అని అంటారు. దేశంలో 44 నదులు మధ్య తరహా నదులు. ఇవి దేశంలో 7% ఆక్రమిస్తున్నాయి. చిన్న తరహా నదులు 2,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం గల నదులనే చిన్న తరహా నదులు అంటారు. ఇవి మన దేశంలో సుమారు 196 కలవు. ఇప్పుడు సరస్సుల గురించి చూద్దాం. సరస్సులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటారు. జమ్మూ కాశ్మీర్లో సరస్సులనే టారెంట్స్ అని అంటారు. భారత్ సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పి ఉదయపూర్ నగరాన్ని పిలుస్తారు. 1,000 సరస్సులు గల దేశం ఫిన్లాండ్. ఇప్పుడు కొన్ని నదులు వాటి యొక్క మారుపేర్లను చూద్దాం. సబర్మతి నది ని గిరికర్ణిక అని పిలిచేవారు. తప్పతిని తాపీ నది అని, లూనిని లవణ నది అని, సోన్ నదికి సువర్ణ నది అని పేరు కలదు. నాగావళికి లాంగుళ్య అని, పెన్నా నదికి పినాకిని, దిండి నదికి మీనాంబరం, బెట్వా నదికి నేత్రావతి, కెన్ కర్ణావతి, గండక్ నారాయణి, మాచ్ఖండ్ మత్స్యకుండల, జీలం వితస్త, మహానది మహాదాయి నది అనే పేర్లు కలవు. నదీ తీరాన ఉన్న నగరాలు అయోధ్య నది, సరయూ నది. అయోధ్య నగరం సరయూ నది తీరాన కలదు. అలహాబాద్ గంగా మరియు యమున నది తీరాన కలదు. ఆగ్రా యమున నది తీరాన కలదు. అహ్మదాబాద్ సబర్మతి నది తీరాన కలదు. బద్రీనాథ్ అలకనంద నది తీరాన కలదు. కటక్ మహానది తీరాన కలదు. కోట చంబల్ నది తీరాన కలదు. లక్నో గోమతి నది తీరాన కలదు.
కలకత్తా హుగ్లీ నది తీరాన కలదు, మధురా యమునా నది తీరాన కలదు, నాసిక్ గోదావరి నది తీరాన కలదు, ఢిల్లీ యమునా నది తీరాన కలదు, కర్నూలు తుంగభద్ర నది తీరాన కలదు, గౌహతి బ్రహ్మపుత్ర నది తీరాన కలదు, హైదరాబాద్ మూసీ నది తీరాన కలదు, జంషెడ్పూర్ సువర్ణరేఖ నది తీరాన, కాన్పూర్ గంగా నది తీరాన, పట్నా గోదావరి నది తీరాన, వారణాసి గంగా నది తీరాన కలదు, శ్రీకాకుళం లాంగుల్యా నది తీరాన కలదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు గెట్ మోర్ అప్డేట్స్. ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.